శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి ద్వాదశ రాశి ఫలితాలు, రాశి నుంచి కంటే కూడా లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి ఈ ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే గురువు మేషంలోని, రాహు మీనంలోని, కేతువు కన్యారాశిలోని, అదేవిధంగా కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఈ శనితో పాటు కుజుడు కూడా కలిసి ఉన్నాడు. కాబట్టి ఈ కుజుడు 24వ తేదీ నుంచి మారుతున్నాడు. సో శని కుజుల కలయిక కుంభంలో ఉంది. అలాగే రవి 14వ తేదీ వరకు, మనకి 14వ తేదీ నుంచి రవి మారుతున్నాడు మేషంలోకి, మీనంలో ఉండేటువంటి. అదేవిధంగా 25వ తేదీకి శుక్రుడు మారుతున్నాడు మేషరాశిలోకి. ఈ యొక్క క్రమంలో బుధుడితో కలిసి ఉన్నటువంటి గురువు ఇద్దరు కూడా ఈ బుధుడు వక్రించుకుంటే మీన రాశిలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి, అదేవిధంగా ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉందనేటువంటిది మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి గుర్తుపెట్టుకోండి. ఈ కర్కాటక లగ్నము, కర్కాటక రాశి వారికి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క మాసంలో అష్టమ స్థానంలో శని కుజులు కలుస్తున్నారు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ అష్టమంలో శని కుజులు కలయిక అనేటువంటిది, అంటే గతంలో ఏప్రిల్ మాసం మనకి మార్చి మిడిల్ నుంచే అది కలయిక అనేటువంటిది ఉంది. బట్ ఏప్రిల్ 25వ తేదీ వరకు కూడా ఈ కలయిక అనేటువంటిది ఉంది. అష్టమ శని కర్కాటకం వరకు నడుస్తుంది, దాంతోపాటు కుజుడు వచ్చాడు అక్కడ. దీన్ని బట్టి ముఖ్యంగా మూడు విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఒకటి, పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏదైనా ల్యాబ్స్లో రీసెర్చెస్ చేస్తూ ఉంటారు, అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. మూడోది, వాహనం మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ అష్టమ స్థానంలో పంచమాధిపతి వెళ్ళి చేరుతున్నాడు. ఈ పంచమాధిపతి వెళ్ళి చేరుతున్నప్పుడు పర్టికులర్గా ఈ పంచమాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు శని కుజులు కలిసుకున్నప్పుడు ఎవరైనా ఐవీఐ, ఐయుఐలు, ఐవీఎఫ్లు చేయించుకునేటువంటి విషయాలలో కొంత జాగ్రత్త వహించాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, మూడో స్థానంలో కేతువు ఉన్నందుకు, కేతువు మూడులో ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ చేసేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మూడో స్థానంలో కేతువు ఉన్నప్పుడు, ఈ మూడులో ఉన్నటువంటి కేతువు, భాగ్యంలో ఉండేటువంటి రాహువు, ఎవరికైనా సరే చిన్నప్పుడు బాలారిష్టము భాగ్యస్థానంలో రాహు ఉంటాడు కొంతమందికి, అలా మీ కర్కాటక లగ్నమై భాగ్యంలో కనుక రాహువు ఉన్నట్లయితే, ఇప్పుడు భాగ్యంలో గోచారంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి వీలైనంత మట్టుకు గయ కానీ లేదా పితృదేవతల కోసమని పితృ సంబంధించినటువంటివి అమావాస్య నాడు స్వయంపాకం ఇవ్వడం కానీ ఇవి చేయండి. ఇవి చేసినట్లయితే మరింత మంచి బెనిఫిట్స్ కలుగుతాయి మీకు. అదేవిధంగా వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ఈ మాసంలో 25వ తేదీ వరకు వివాహం విషయం జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే సప్తమ స్థానాధిపతి అష్టమంలో ఉండడం మాత్రమే కాకుండా కుజుడితో కలిసి ఉంటున్నాడు ఇక్కడ. అంటే మరొక అగ్రెసివ్ ప్లానెట్ అనుకోండి, లేకపోతే డిఫరెంట్ ఎనర్జీ ఉన్నటువంటి ప్లానెట్ అనుకోండి, ఆ యొక్క ప్లానెట్తో కలిసి ఉన్నప్పుడు ఇటువంటి ఫలితాలు వస్తాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో మంచి యోగాలు కలగనున్నాయి, మరియు అదేవిధంగా కొంతవరకు బ్యాంకింగ్ నుంచి కొంత సపోర్ట్ ఇటువంటివి కూడా లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే అష్టమ స్థానంలో కుజుడు మారే వరకు కూడా వేగంగా బండిని నడపకండి దయచేసి. ఎందుకంటే ఈ కాంబినేషన్ అటువంటిది, అంటే శని కుజుల యొక్క కాంబినేషన్ ఏదైతుందో చాలామంది ఏమనుకుంటారంటే కుజుడు పంచమాధిపతి కదండి, ఏముంది ఏం కాదులే అనుకుంటారు. కాదు, కుజుడు ఇక్కడ బాగు చేయడమో శని పాడు చేయడమో కాదు, దట్ ఈస్ అ డిఫరెంట్ ఎనర్జీ. ఇది చేసుకుంటూ వీలైనంత మటుకు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడము, హనుమాన్ చాలీస చదువుకోవడము, ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము, లేనట్లయితే కాలభైరవ అష్టకం చేసుకోవడం అన్ని విధాలా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా మనకి నేను రెండు మూడు నెలల నుంచి కూడా చెప్తూనే వస్తున్నాను, ఈ శని రాహుకి ఈ కుజ రవులు సంబంధాలు ఉన్నాయి కాబట్టి దీనివల్ల కొన్ని డిఫరెంట్, అంటే కొంత లోకంలో గొడవలు కావచ్చు, బాంబేలు లాంటివి కావచ్చు, యుద్ధాలు కావచ్చు, రాజుల మధ్యని డిఫరెంట్ ఇవి కావచ్చు పెరుగుతుంటాయని. అయితే ఈ నెల ఏప్రిల్ మాసంలో మరియు మనకు జనవరి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది ఆ కాంబినేషన్. బట్ ఇంకా ఇప్పుడు శని కుజులు కూడా కలిసి ఉంటున్నారు కాబట్టి పర్టికులర్గా మీరు ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక వినోద సంబంధించిన ప్రదేశాల్లో తిరిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే
కుంభరాశిలో శనికుజులు కలిసి ఉన్నారు. అన్ని రాశుల వారికి ఇది, ఇది కేవలం ఈ లగ్నం వారి రాశి వారి కాదు, యూనివర్సల్గా జరిగేటువంటి అంశం గురించి నేను మీకు చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అనుకోవచ్చేమండి ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకు ప్రమాదం జరుగుతుంది, ఎక్కడికైనా వెళ్తే ఏదైనా ఇబ్బంది అవుతుందా. ఇక్కడ ఎందుకంటే శనికుజులు కలిసినప్పుడు సర్వసాధారణంగా యుద్ధ వాతావరణము, అదేవిధంగా భూకంపాలు కావచ్చు, లేకపోతే నీటి ప్రమాదాలు కావచ్చు, అగ్ని ప్రమాదాలు కావచ్చు, బాంబు పేలడాలు కావచ్చు, ఇట్లాంటివి పెరుగుతూ ఉంటాయి. నాకు ఖచ్చితంగా దాంట్లో ఇరుక్కుంటారంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో కనుక గండము అంటారు, అది నీటి గండము, అగ్నిగండము, ఎట్టైన ప్రదేశాల నుంచి కింద పడిపోయేటువంటివి కొన్ని ఉంటుంటాయి. అటువంటి ఉన్నప్పుడు పర్టికులర్గా ఏమవుతుంటుందంటే వారికి తెలియకుండానే ఇబ్బంది అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క గోచరం ఎఫెక్ట్ పెరుగుతుంది, కానీ మిగతా అందరికీ కూడా ఎఫెక్ట్ ఉంటుందని అనుకోకండి దయచేసి. మరి అటువంటి వారు ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే, అటువంటి వారు చాలా క్లియర్గా మీరు రోజు సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా లేదా లలితా సహస్రనామాలు వినడం ద్వారా ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడవచ్చు, ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మీ జన్మజాతకంలో ఆ యోగం ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడున్న గోచారము ఇలా ఉన్నప్పుడు మీకు ఇబ్బంది కలుగుతుంది, కానీ అదర్వైజ్ ఏమీ అవ్వదు. మీ జన్మజాతకం ఎందుకు చూసుకోవాలంటే మనం చేసినటువంటి పూర్వజన్మ కర్మ ఆధారంగా ఈ యొక్క జన్మలో మీరు చేసేటువంటి, అంటే గుర్తుపెట్టుకోండి, మీ లగ్నాన్ని బట్టి మీ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, మీ ధనస్థానాన్ని బట్టి మీ యొక్క జీవిత భాగస్వామి ఎట్లా ఉంటారు, అంటే మీ సప్తమ స్థానాన్ని బట్టి జీవిత భాగస్వామి, మీ ధనస్థానాన్ని బట్టి మీ యొక్క ధనయోగాలు ఎలా ఉన్నాయి, ఎందులో మీకు ధనయోగం ఉంది. అదేవిధంగా మీ తృతీయ స్థానాన్ని బట్టి మీ ప్రయత్నాలు ఏ రకంగా మీరు ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు, మీ సిబ్లింగ్స్ ఎలా ఉంటుంది, మీకు ప్రాపర్టీస్ ఏ దిశలో ఏ సమయంలో ఎప్పుడు కొనుక్కుంటే మంచిది, అదేవిధంగా సంతాన అభివృద్ధి ఎందుకు అవ్వట్లేదు, వివాహం ఎందుకు అవ్వట్లేదు, వివాహం ఆలస్యం ఎందుకు అవుతుంది, అసలు ఇది సరైన సమయమా కాదా వివాహానికి, అదేవిధంగా లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కావచ్చు, జాబ్లో బాగుంటుందా లేనట్లయితే బిజినెస్లో బాగుంటుందా, ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేటువంటిది మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది, అక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక మీరు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క జాతచక్రంలో ముఖ్యంగా మీకు అనిపించవచ్చు ఏమండి మరి మన జన్మజాతకంలోనే అన్నీ ఉంటే గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం అని. గోచారం అనేటువంటిది మనకి బయట జరిగేటువంటి సిచ్యువేషన్స్, అంటే బయట ఎట్లా ఉంటుంది, అంటే సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి, బయట గోచారంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది. అంటే బయట వాతావరణం బాగాలేదు లేదా ట్రాఫిక్ బాగా జామ్ ఉంది, మనం వెళ్ళాల్సిన సమయం వెళ్ళలేకపోతుంటాం, లేదా బయట మార్కెట్ బాగాలేదు ఒక ప్రోడక్ట్కి అప్పుడు అమ్ముడు పోతుంది. సో బయట విషయాలు, బయట వాతావరణం ఎలా ఉంటుందని చెప్పేది గోచారము. కానీ అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు మాత్రమే. మీ జన్మజాతకంలో ఏ యోగం ఉంది, ఏ దశ నడుస్తుంది, ఏ సమయం నడుస్తుంది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అమ్మవారిని కనుక ఆశ్రయించి, అమ్మ నువ్వే దిక్కు, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటా ధర్మంగా, నిన్ను ఆశ్రయించాను కాబట్టి నువ్వే దిక్కు అనుకోని మీరు కనుక మీ పనులు మీరు చేసుకుంటే అమ్మవారి మొత్తం చూసుకుంటుంది, మీ గోచారమా జాతకమా ఏమీ అక్కర్లేదు, చక్కగా ఆవిడ చూసుకుంటుంది, ఆవిడ యొక్క అనుగ్రహంతో మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.